ఈరోజు జరగబోయే నామినేషన్ టాస్క్ లో వచ్చేసి కంప్లీట్లీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే హంటర్ టాస్క్ ఇచ్చారో హంటర్ గా శ్రీరామచంద్ర, సన్నీ అలాగే జెస్సీ. సన్నీ మాత్రం ఇద్దరికి జలక్ ఇచ్చాడనే చెప్పొచ్చు అన్నమాట. ప్రియా ప్రియాంక ఇద్దరు కూడా బలుక్కొని మరీ వచ్చేసి కాజల్ ని నామినేట్ చేయాలని ట్రై చేశారు. ఒకరు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రియాంక వచ్చేసి కాజల్ ని నేను నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్పింది. అలాగే వచ్చేసి ఈవిడ ఎవరు ప్రియా గారు వచ్చేసి నేను రవిని నామినేట్ చేయాలనుకుంటున్నాను, రవి వచ్చేసి టవాల్ వేసాడు అని చెప్పేసి సిల్లీ రీజన్ చెప్పింది. దాంతో ఏమవుతుంది, సన్నీని గేమ్లో ఇరికించాలనుకున్నారు. ఎలా అంటే ఓకే ఈవిడ సిల్లీ రీజన్ చెప్పింది ప్రియా గారు, సో మనం ప్రియాంక చెప్పినట్టు కాజల్ ని నామినేట్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ తను రవిని నామినేట్ చేశాడు, దానికి గల కారణం తను ఏం చెప్తున్నాడంటే తనకు అర్థమైంది వీళ్ళ గేమ్ ప్లాన్, మీరు గేమ్ ఆడాలనుకుంటే నేను కూడా గేమ్ ఆడతానని చెప్పేసి వీళ్ళిద్దరికే పెద్ద జలక్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ నాకు ఒక్క విషయం ఏంటంటే, నేను యాజ్ ఏ రివ్యూవర్ ఇందాక కూడా ఒక వీడియో చేశా, ఆ వీడియోలో కూడా క్లియర్గా చెప్పింది అంటే మధ్యలో రవి బలి అవుతున్నాడు కదా, ఇక్కడ రవి నామినేషన్లోకి తీసుకొస్తారు. సో నామినేషన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటున్నాయి. అంటే ఇక్కడ సన్నీ ఇంకో మాట చెప్తున్నాడు, నీ వల్లే శ్వేత వెళ్ళిపోయింది లేకపోతే శ్వేతను నామినేట్ చేశారు అట్లా అని చెప్పేసి చెప్తున్నాడు. చూడాలి ఎపిసోడ్లో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంది. మొత్తానికి నామినేషన్లోకి అయితే ఈ వారం వచ్చిన వాళ్ళు సిరి, లోబో, శ్రీరామచంద్ర, ప్రియా, ప్రియాంక గారు, జెస్సీ గారు, అని రవి అని తెలుస్తుంది అనమాట. చూడాలి ఎపిసోడ్లో ఇంకెన్ని ట్విస్ట్లు ఉంటాయో. కానీ చాలా అంటే చాలా ట్విస్ట్లతో, చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్ తోటి అయితే ఈసారి నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి బాగుండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఏమంటానంటే ప్రియా ప్రియాంక ఇద్దరు ప్లాన్ వేశారు, ఆ ప్లాన్లో ఇతను ఇరుక్కోకుండా వేరే బెటర్ ప్లాన్ వేయడం బెస్టే, కానీ అలా అని చెప్పేసి రవి నామినేషన్లోకి తీసుకురావడం అనేది కరెక్టా కాదనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనాలిసిస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్.